వెల్కమ్ టు జేఎన్ టుడే. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమిత్ షా జేపీ నడ్డాలతో చంద్రబాబు సమావేశం, ఎన్డీఏలో చేరికపై చర్చ. ఇరు పార్టీల మధ్య ఈ సమావేశంలో ప్రాథమిక అవగాహన కుదిరినట్టు సమాచారం. దేశంలో అన్ని ప్రాంతాల్లో ఎన్డీఏ కూటమి అవసరమని షా అన్నట్టు వెనుకడి. కేసీఆర్ స్థానంలో బీఎస్సీకి వచ్చిన హరీష్ బీఎస్సీ మెంబర్ కాదంటూ శ్రీధర్ బాబు అభ్యంతరం. ఈ నెల 14 వరకు జరగనున్న బడ్జెట్ సమావేశాలు. ప్రజల పొలాలు స్థలాలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కబ్జా చేస్తోందన్న ఏపీసీసీ అధ్యక్షుడు వైఎస్ షర్మిల. ఇలాంటి పాలన అవసరమో లేదో ప్రజలు ఆలోచించాలని వెల్లడి. ఆర్టీసీ బస్సులో అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. నాంపల్లిలో బస్సు ఎక్కి అసెంబ్లీ వద్ద దిగిన వెంకట్ ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్సీ. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, గత ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్పోర్ట్ లో ముఖ్యమంత్రి జగన్ పై కోడి కత్తితో దాడి చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్ కు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. శ్రీను బెయిల్ పిటిషన్ విచారించిన కోర్టు జనవరి 24 తీర్పును రిజర్వ్ లో పెట్టి ఈ రోజు తీర్పును వెలువరించింది. గత 5 ఏళ్లుగా శ్రీను జైల్లోనే మగ్గిపోతున్న సంగతి తెలిసిందే. మరోవైపు శ్రీనుకు హైకోర్టు పలు షరతులు విధించింది. కేసు గురించి మీడియాతో మాట్లాడకూడదని ఆదేశించింది. 25,000 పూచీకత్తుతో 2 ష్యూరిటీలు సమర్పించాలని చెప్పింది. ప్రతి ఆదివారం ఉమ్మిడివారం పిఎస్ లో హాజరు కావాలని ఆదేశించింది. ర్యాలీలో పాల్గొనకూడదని షరతు విధించింది. హైకోర్టు తీరుపై దళిత పౌరహక్కు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ కేసులో జగన్ 2వ సాక్షిగా ఉన్నారు. విమానాశ్రయం అసిస్టెంట్ కమాండెంట్ దినేష్ కుమార్ 9వ సాక్షిగా ఉన్నారు. ఎన్ఐఏకు దినేష్ తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. 2వ సాక్షిగా ఉన్న జగన్ మాత్రం తాను కోర్టుకు రాలేనని చెబుతూ అడ్వకేట్ కమిషన్ ను నియమించి తన తరపున ఆయన సాక్ష్యం చెప్పేలా పిటిషన్ వేశారు. దీంతో జగన్ తరపున అడ్వకేట్ కమిషనర్ కోర్టుకు హాజరవుతున్నారు. ఇంకోవైపు కుట్రకోణంపై మరింత లోతైన విచారణ జరపాలని కోరుతూ మరో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ఎన్ఐఏ కోర్టు 2023 జూలై 25 పిటిషన్ ను డిస్మిస్ చేసింది. దాడి విమానాశ్రయంలో జరగడంతో కేసు ఎన్ఐఏ పరిధిలోకి వెళ్లింది. విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు కేసును విచారించింది. 2014 మేలో శ్రీనివాస్ కు ఎన్ఐఏ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో బెయిల్ రద్దు చేయాలంటూ హైకోర్టులో ఎన్ఐఏ అధికారులు పిటిషన్ వేశారు. ఈ క్రమంలో ఆయన బెయిల్ రద్దయింది. ఇప్పుడు ఆయనకు హైకోర్టులో బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం యావత్ దేశం దృష్టి లోక్సభ ఎన్నికలపై ఉంది. కేంద్రంలో ప్రధాని మోదీ హ్యాట్రిక్ కొడతారా లేదా విపక్షాల కూటమి బీజేపీ జోరుకు బ్రేక్ వేస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో పలు మీడియా సంస్థలు ఓటర్ల నాడి ఎలా ఉంది అనే దానిపై సర్వేలు నిర్వహిస్తున్నాయి. ప్రముఖ జాతీయ మీడియా ఇండియా టుడే నిర్వహించిన 3 ఆఫ్ ది నేషన్ సర్వేలో ఏపీలో టీడీపీ అఖండ విజయాన్ని సాధించబోతోందని తేలింది. ఏపీలోని మొత్తం 25 లోక్సభ స్థానాలకు గాను టీడీపీ ఏకంగా 17 స్థానాల్లో జయకేతనం ఎగరవేస్తుందని సర్వే చెప్పింది. అధికార వైసీపీ కేవలం 8 స్థానాలకే పరిమితం కానుందని తెలిపింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 45% ఓట్లు వస్తాయని సర్వేలో తేలింది. వైసీపీకి 41.1%, బీజేపీకి 2.1%, కాంగ్రెస్ కు 2.7% ఓట్లు వస్తాయని సర్వే తెలిపింది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. అనంతరం బీఎస్సీ సమావేశం జరిగింది. అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సమావేశాల పరిధినాలు, ఎజెండాను ఖరారు చేశారు. మరోవైపు బీఎస్సీ సమావేశం సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సమావేశానికి కేసీఆర్ కు బదులుగా హరీష్ రావు వచ్చారు. తన బదులుగా హరీష్ వస్తారని కేసీఆర్ ముందుగానే సమాచారం ఇచ్చారు. అయినప్పటికీ హరీష్ రావడంపై మంత్రి శ్రీధర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఎస్సీలో మెంబర్ కాకుండా హాజరు కావడంపై అభ్యంతరాన్ని తెలియజేశారు. స్పీకర్ అనుమతితో కేసీఆర్ స్థానంలో తాను హాజరయ్యానని హరీష్ చెప్పినప్పటికీ అలా కుదరదని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. దీంతో చేసేదేమీ లేక కాసేపటి తర్వాత సమావేశం మధ్యలో ఆయన బీఎస్సీ నుంచి బయటకు వచ్చారు. బీఎస్సీ సమావేశానికి కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు. బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, సిపిఎం నుంచి కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. ప్రజల పొలాలు స్థలాలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కబ్జా చేస్తోందని ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఇలాంటి పాలన అవసరమో లేదో ప్రజలు ఆలోచించాలన్నారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరులో ఆమె పర్యటించారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వము అధికారంలో ఉంది. ఎట్లయితే వైసీపీ ప్రభుత్వము లిక్కర్ సర్కారు బిజినెస్ చేసిందో ఇప్పటి నుండి ఈ లాయర్లు చెప్తున్న ఈ చట్టం అమలులోకి వస్తే
భూ కబ్జాలు కూడా సర్కారే చేస్తుంది. లిక్కర్ వ్యాపారం ఎట్లయితే సర్కారు చేస్తుందో, లిక్కర్ వ్యాపారం అంటే ఏ సరుకు అమ్మాలి, ఏ బ్రాండ్ అమ్మాలి, అది క్యాష్ మాత్రమే మీరు కట్టాలి, అది కూడా రెట్టింపు. మిగతా రాష్ట్రాలలో ఏ సరుకు అమ్ముతున్నారో అలాంటి సరుకే ఇక్కడ అమ్ముతున్నా కూడా రెట్టింపు, రెట్టింపు కట్టాల్సి వస్తుంది. లిక్కర్ కొనాలి అంటే ఏ లిక్కర్ బ్రాండ్ కొనాలి అన్నది సర్కారే నిర్ణయిస్తుంది. ఏ భూభూమి అన్నా, స్పెషల్ స్టేటస్ అయినా, క్యాపిటల్ అయినా, ఏ బ్రాండ్ అమ్మాలో సర్కారే నిర్ణయిస్తుంది, ఎంత కమ్మాలో సర్కారే నిర్ణయిస్తుంది, అది క్యాష్ మాత్రమే అని సర్కారే నిర్ణయిస్తుంది. అది క్యాష్ అమ్మితే అటు రాష్ట్రానికి రావాల్సిన ట్యాక్సులు రావు, కేంద్రానికి పోవాల్సిన ట్యాక్సులు పోవు, మొత్తం అంతా లిక్కర్ మాఫియా. పోనీ అదైనా మంచి సరుకు అమ్ముతున్నారా అంటే, మొన్న జరిగిన ఒక సర్వేలో మన రాష్ట్రంలో లివర్ చెడిపోయి, లిక్కర్ వల్ల లివర్ చెడిపోయి మిగతా రాష్ట్రాలలో పోలిస్తే 25% మంది ఎక్కువ చనిపోతున్నారు. ఎట్లయితే లిక్కర్ వ్యాపారాన్ని మొత్తం కబ్జా చేసిందో సర్కారు, ఎట్లయితే లిక్కర్ వ్యాపారాన్ని తన గుప్పట్లో పెట్టుకుందో వైసీపీ సర్కారు, ఇప్పుడు భూమిని కూడా, మీ భూమిని, మీ భూమిని, మీ పొలాలను, మీ ఇళ్లను, ఆ భూమిని కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది వైసీపీ సర్కార్. ఎట్లయితే లిక్కర్ ను సర్కారే నడుపుతుందో, ఇక భూ కబ్జాలు కూడా సర్కారే చేస్తుందట. అంటే సర్కారు ఒక మనిషిని, వాళ్ళ మనిషిని అపాయింట్ చేస్తుందట. ఈ భూమికి సంబంధించిన అన్ని పర్మిషన్లు ఆ మనిషే ఇవ్వాలట. అంటే మీ భూమిని మీ పిల్లలకి రాయాలన్నా ఆ మనిషి పర్మిషన్ ఇవ్వాలట. మీ భూమి మీరు తాకట్టు పెట్టాలన్నా సర్కారు మనిషి పర్మిషన్ ఇవ్వాలట. అంటే మీ భూమి మీదికి మీది కాదు, సర్కారు చేతుల్లోకి పోతుందన్నమాట. మరి అలాంటి సర్కారు మీకు అవసరమో లేదో, అలాంటి సర్కారు మీకు అవసరమో లేదో, మీ భూమిని మీకు కాకుండా చేసే సర్కారు మీకు అవసరమో లేదో మీ చేతుల్లో ఉంది, మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. ఎలాగైతే లిక్కర్, ఎలాగైతే లిక్కర్ సర్కారు చేతుల్లో ఉందో, మీ భూమి కూడా సర్కారు చేతుల్లో ఉంటుంది. ఎలాగైతే లిక్కర్ వ్యాపారం సర్కారు చేస్తుందో, బహిరంగంగా ఓపెన్ ఓపెన్ గా చెప్తున్నారు క్యాష్ అని. సర్కారు ఎంత సరుకు అమ్ముతుందో బయట ఎవరికీ తెలియదు. మొత్తం లిక్కర్ మాఫియా ఈ క్యాష్ అంతా మళ్ళీ ఈ నాయకులకే, వైసీపీ నాయకులకే పోతుంది. ఎలాగైతే లిక్కర్ ని మొత్తం కబ్జా చేశారో, మీ భూమిని కూడా కబ్జా చేసే ప్రయత్నమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. మీ భూమి మీ చేతుల్లో ఉండాలో లేదో మీరు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. అమ్మా ఏమా ఉద్యోగాలు వస్తున్నాయా? ప్రతి జనవరి 1న జగనన్న గారు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాను అన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం దేవుడు ఎరుగు, ఉన్న ఉద్యోగాలు కూడా ఓడిపోతున్నాయి. మెగా డిఎస్సీ అన్నారు, నేను వస్తే మెగా డిఎస్సీ ఇస్తా, 25,000 ఉద్యోగాలు ఇస్తారు మెగా డిఎస్సీలో అన్నాడు జగనన్న గారు. ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. ఈ రోజుకి 30,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. తన సారథ్యంలోని ఎన్డీఏ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అందుకు తగ్గట్టుగా వడివిడిగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో తన కూటమిలోని పాత మిత్రుల్లో మళ్లీ దగ్గరకు తీసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను మళ్లీ తన వంతుకు తన పంచకు తెచ్చుకోతాయి. అలాగే ఏపీలోని ప్రధాన ప్రతిపక్షం, ఒకప్పటి తన మిత్రపక్షమైన టీడీపీని కూడా కలుపుకుపోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఈ రెండు పార్టీల మధ్య ఇటీవల చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ పార్టీ పెద్దల మధ్య బుధవారం కీలక సమావేశం జరిగింది. కేంద్ర మంత్రి అమిత్ షా నివాసంలో జరిగిన ఈ సమావేశంలో చంద్రబాబుతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా పాల్గొన్నారు. రాత్రి పొద్దుపోయే వరకు పార్లమెంట్ సమావేశాలు జరగడంతో ఈ మీటింగ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైనట్టు తెలుస్తోంది. రాత్రి 11:25 ప్రారంభమైన ఈ సమావేశం సుమారు గంట పాటు సాగింది. దేశ రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ బీజేపీ మధ్య ఈ సమావేశంలో ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. దేశాన్ని బలోపేతం చేయాలంటే అన్ని ప్రాంతాల్లో తమ కూటమి అవసరమని అమిత్ షా బాబుతో పేర్కొన్నట్లు సమాచారం. ఈసారి 400 సీట్లకు పైగా విజయం సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నామని
హోంమంత్రి అన్నట్టు తెలిసింది. ఈ సందర్భంగా వీరి మధ్య రాష్ట్రంలోని పలు విషయాలు చర్చకు వచ్చినట్టు పొత్తు విషయమే అవగాహన కుదిరినట్టు తెలుస్తోంది. ఎన్డీఏ భాగస్వామ్యం ఉన్న జనసేన ఇప్పటికే టీడీపీతో పొత్తు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు ఈ మూడు పార్టీలు కలిసి ఏపీలో పోటీ చేయడానికి ప్లాన్ చేస్తున్నాయి. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల కోసం ఎంఎల్సీ బాలమూరి వెంకట్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించి వచ్చారు. నాంపల్లిలో బస్సు ఎక్కిన వెంకట్ అసెంబ్లీ వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంపై మహిళలు సానుకూలంగా స్పందించారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు మాత్రం ఉచితం కాబట్టి ఎంఎల్సీ వెంకట్ కండక్టర్ కు డబ్బులు ఇచ్చి టికెట్ కూడా తీసుకున్నారు. వెంకట్ గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరవీరుల ఆశీస్సులతోనే తాను ఈ స్థాయికి ఎదిగానన్నారు. విద్యార్థుల పక్షాన చేసిన పోరాటాన్ని గుర్తించి వారికి ప్రతినిధిగా తనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, ఇతర అగ్రనాయకులు శాసనమండలికి పంపించారని పేర్కొన్నారు. తాను పదేళ్ల పాటు యువకుల పక్షాన పోరాటం చేశారని బల్మూరి వెంకట్ తెలిపారు. ఇప్పుడు ఆ యువకులం సమస్యలు తీర్చడానికి తన వంతు కృషి చేస్తానని అమరవీరుల సాక్షిగా హామీ ఇస్తున్నానన్నారు. విద్యార్థులు, యువకులు ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావచ్చన్నారు. ఎప్పటికీ తన కులం యువకులమే అన్నారు. ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు. నేనైతే ఈరోజు మొట్టమొదటిసారిగా శాసన మండలిలో ఏదైతే అడుగు పెట్టబోతున్నానో, ఏ కులాని పక్షాన గత 10 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ విద్యార్థుల పక్షాన పోరాటాన్ని గుర్తించి వారికి ప్రతినిధిగా వారి సమస్యల్ని తీర్చే దిశగా వారి సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విధంగా ఒక వ్యక్తి ఉండాలని చెప్పని గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మా ఏఐసిసి నాయకత్వం, రాష్ట్ర నాయకత్వంతో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా నాకు అవకాశం కల్పించడం జరిగింది. ఏదైతే గత 10 సంవత్సరాలు ఏదైతే నా కులాని పక్షాన, నా యువ కులాని పక్షాన ఏ విధంగా వాళ్ళకు అండదండగా నిల్చున్నానో, తప్పనిసరిగా నా వైపు, తప్పనిసరిగా యువ కులాని వైపు, విద్యార్థుల వైపే బల్మూరి వెంకట్ ఉంటాడు. వారి యొక్క సమస్యల్ని ముఖ్యమంత్రి గారి యొక్క సూచనల మేరకు ప్రతి ఒక్క వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకొని వారి సమస్యల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ప్రతి సమస్య పరిష్కారానికై నా వంతు పాత్ర పోషిస్తానని చెప్పని తెలంగాణ అమరవీరుల స్థూపం సాక్షిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి, ప్రతి ఒక్క యువకునికి బల్మూరి వెంకట్గా నేను వాగ్దానం చేస్తున్నాను. తెలంగాణ బడ్జెట్ సమావేశాల వేళ శాసనసభకు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆటోలో వచ్చి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించలేదని ఆరోపించారు. వారికి ఇస్తానన్న 12,000 ఆర్థిక సాయం వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్న జిల్లాలో ఇవాళ ఒక ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకుని చనిపోవడం చాలా బాధాకరం. ఇవాళ నా హృదయం కదిలించింది. ఎందుకంటే మా కరీంనగర్ జిల్లా నుంచి ఒక ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాను. ఇవాళ వాళ్ళకి మద్దతుగా ఇవాళ అసెంబ్లీకి, ఇవాళ బడ్జెట్ సెషన్కి నేను ఆటోలో ఇవాళ వాళ్ళకి మద్దతుగా రావడం జరిగింది. ఇవాళ నేను ఒకటే కోరుతా ఉన్నా ఈ ప్రభుత్వంని, ఈ ప్రభుత్వం ఎందుకు ఆటో డ్రైవర్లని ఆదుకుంటలేదని నేను అడుగుతా ఉన్నాను. మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఖచ్చితంగా ఈ బడ్జెట్ సెషన్లో ఆ 12,000 రూపాయలు వాళ్ళు ఖచ్చితంగా మీరు ఎటు పరిస్థితిలో ఆటో డ్రైవర్లకి సాయం చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ 10 రోజుల మీరు 10 రోజులు దాటేస్తే మళ్ళీ తర్వాత ఎలక్షన్ కోడ్ అంటారు. మీరు దీనికి స్పందించారు కాబట్టి నేను ఖచ్చితంగా ఆటో డ్రైవర్ల పక్షాన కోరుతా ఉన్నాను. ఎటు పరిస్థితుల వాళ్ళకి మాత్రం మీరు ఈ 12,000 రూపాయలు మీరు ఎలక్షన్ హామీలు ఏదైతే ఇచ్చారో వాళ్ళకి మద్దతు ధర వాళ్ళకి ఆ 12,000 ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇప్పటిదాకా దాదాపు 21 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ 2 నెలలనే ఇలా 21 మంది ఆత్మహత్య చేసుకుంటే ఇంకా 5 సంవత్సరాలలో వీళ్ళ పరిస్థితుల్లో ఉంటే ఎంతమంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటారు? కాబట్టి ఈ ఆటో డ్రైవర్లకి మద్దతుగా నేను ఇవాళ వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఇవాళ ఆటోలో అసెంబ్లీకి రావడం జరిగిందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. గతంలో సలహాదారులే వద్దన్న రేవంత్ తెలంగాణ అసెంబ్లీకి ఏపీ అడ్వైజర్ ను ఎందుకు నియమిస్తున్నారని బీఆర్ఎస్ ఎంఎస్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. విద్యా సంస్థలో ఏపీ వాళ్ళను డైరెక్టర్లుగా నియమించారన్నారు. మహేందర్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఆయనను తొలగించి న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.
లక్ష కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు మహేందర్ రెడ్డి గారు అని అవినీతి ఆరోపణలు వచ్చినాయి. తక్షణమే మహేందర్ రెడ్డి గారిని టీఎస్పీఎస్సీ చైర్మన్ గారు తొలగించాలి, జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆయన మీద వేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇదే డిమాండ్తోని త్వరలో గవర్నర్ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే టీఎస్పీఎస్సీని ఇంపీచ్ చేయాల్సి వస్తుంది, రద్దు చేయాల్సి వస్తుంది, తప్పితే వాళ్ళంతటి వాళ్ళు రెసిగ్నేషన్ చేసిన ఒప్పుకునే పరిస్థితి ఉండదు. జటిలమైనటువంటి ప్రక్రియ. నా బాధ ఏంటంటే టీఎస్పీఎస్సీ బాగాలేదు, మేమేదో నిరుద్యోగులకు అన్యాయం చేసినామని ప్రచారం చేసుకొని ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చినటువంటి మీరు, మరి ఒక అవినీతి పరుడైనటువంటి వ్యక్తి అనే ఆరోపణలు వస్తున్నటువంటి వ్యక్తి చైర్మన్ గా, మా ప్రభుత్వంలో 5 సంవత్సరాలు డీజీపీగా పనిచేసినటువంటి వ్యక్తిని చైర్మన్ గా వేసుకొని, ఆంధ్రాలను మెంబర్లు వేసుకొని, పొలిటీషియన్స్ ని మెంబర్లు వేసుకొని తెలంగాణ యువకులకు ఎట్లా న్యాయం చేస్తారు ఇవాళ మీరు చెప్పాలి. ఎందుకంటే మీరు డిసెంబర్ లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు, కేవలం 60 మాత్రమే మీరు కొత్తగా నోటిఫై చేసిన ఉద్యోగాలు ఇస్తున్నారు, తప్పితే మిగతా అన్ని పాత ఇదివరకే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలనే మళ్ళీ కొత్తగా నేను ఇస్తున్నాను ప్రకటించుకుంటున్నాను. నిన్న సింగరేణి ఇచ్చిన 400 అంతే, అంగన్వాడీలను అప్గ్రేడ్ చేసిన మినీ అంగన్వాడీలను అంతే, స్టాఫ్ నర్సులను అంతే, రేపు రాబోయే 15 కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారు నోటిఫై చేసినాయి. సో మీరు చేయని పనులు మీరు చేసినట్టుగా క్రెడిట్ తీసుకోవడం ఆపేసి మీరు సక్రమంగా నిర్వహిస్తానని చెప్పి ప్రజలకు వాగ్దానంలో చేసి అధికారంలోకి ఏదైతే వచ్చారో దాన్ని సరిచేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తూ, హైదరాబాద్ లో గచ్చిబౌలిలో బందరాష్ట్రం 4-4 గంటలు కరెంట్ పోతుంది, ఏదైతే ఇండస్ట్రీస్ కోసం పార్కులు పెట్టినామో అన్న 3-4 గంటలు కరెంట్ పోతుంది. ఇక రైతులను అయితే పట్టించుకున్న నాదులు లేదా ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియనటువంటి పరిస్థితులు. మీరు మొత్తం ఆంధ్రాలను నేను 3 పేర్లు చదువుతాయి ఖచ్చితంగా, నలుగురిని ఎస్పీడిఎస్సీలో మీరు డైరెక్టర్లు పెట్టుకుంటే అలా నందకుమార్ అంటే ఆయన, నరసింహులు గారు అంటే ఆయన, సుధా మాధురి అనేటటువంటి మేడం, వీళ్ళందరినీ కూడా మీరు డైరెక్టర్లు వేసుకున్నారు. వీళ్ళను ఆంధ్రాలను డైరెక్టర్లు వేయడానికి 7 సీనియారిటీ ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళను పక్కన పెట్టి ధర్మాధికారి కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుని మీరు ఆసరాగా చూపించి ఒక సాకుగా చూపించి ఇవాళ ఆంధ్రాలను తీసుకొచ్చి తెలంగాణ కరెంటు మలిపోయే విషయంలో మీరు కూసోబెట్టింది. మరి కరెంట్ ఎట్లొస్తుందండి, ఎట్లుంటుంది, తెలంగాణ ప్రయోజనాల మీద వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది? ఇక ఇంకా కామెడీ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారే అసలు అడ్వైజర్లే ఉండొద్దు అని కోర్టు పోయి కేసులు వేసి, ఎవరు ఉండదు అడ్వైజర్లు రాష్ట్రంలో, వాళ్ళు వేస్ట్, వాళ్ళు ఏం అడ్వైజర్లు ఇస్తారని చెప్పారు. మరి వాళ్ళు మీరు ప్రభుత్వంలోకి వచ్చినాక ఎంతమందిని అడ్వైజర్లుగా పెట్టుకున్నారండి? మీరు పొలిటికల్ రీహాబిలిటేషన్ కోసం పెట్టుకున్నటువంటి అంశాలు కాదా? సరే పోని పొలిటీషియన్స్ అడ్వైజర్లు పెట్టుకున్నారంటే నాయకులు కాబట్టి వాళ్ళకి అవగాహన ఉంటారు కాబట్టి, ఇప్పుడు మా శబ్దిదారులు ఉన్నాడు ఈ సందర్భంలో అడ్వైజర్లుగా పెట్టుకుంటే మంచిదే డెఫినెట్, కానీ అసెంబ్లీలు తెలంగాణ అసెంబ్లీలు ఆయన ఆంధ్రాయన అంటూ మరి ఈయన ఎవరో నాకు తెలియదు, ప్రసన్న కుమార్ గారు ఈయన అసలు ఎక్కడ కూడా ప్రభుత్వంలో పనిచేయలేదు, జీవిత పర్యంతం ఢిల్లీలో ఎవరో జడ్జి గారి దగ్గర పనిచేసిండారు, మరి ఈయనను తీసుకొచ్చి లేని కొత్త పోస్టును క్రియేట్ చేసి ఇలా అసెంబ్లీలో ప్రసన్న కుమార్ అనే టైం అడ్వైజర్లు పెట్టుకున్నారు. మరి ఈయన ఏం అడ్వైజ్ ఇస్తారు, దేనికోసం అడ్వైజ్ ఇస్తారు, లేని కొత్త పోస్ట్ ఎందుకు క్రియేట్ చేశారు మీరు, ప్రజాధనాన్ని ఎవరికోసం వినియోగం చేస్తున్నారు మీరు తెలంగాణ అంటేనేమో. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం తెలంగాణ ప్రజలను నిరాశపరిచిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ప్రభుత్వ హామీలు గ్యారంటీల అమలుపై గవర్నర్ ప్రసంగం స్పష్టత ఇవ్వలేదన్నారు. కేవలం 2 హామీలను ప్రస్తావించి ఇతర గ్యారంటీల గురించి మాట్లాడలేదంటే వాటిని అమలు చేయలేమని చేతులెత్తేస్తున్నారా అని హరీష్ రావు ప్రశ్నించారు. గవర్నర్ గారి ప్రసంగాన్ని మనందరం కూడా విన్నాం. నార్మల్ గా గవర్నర్ గారి ప్రసంగం అనేటువంటిది ఒక విజన్ డాక్యుమెంట్ లాగా, అంటే ప్రభుత్వం యొక్క విజన్ డాక్యుమెంట్ లాగా అందరం కూడా చూస్తూ ఉంటాం. కానీ ఈసారి గవర్నర్ గారి ప్రసంగం చాలా పేలవంగా ఉంది, ప్రభుత్వం తన విజన్ ను ఆవిష్కరించలేకపోయిందని మాత్రం చెప్పక తప్పదు. ఎందుకంటే హామీల అమలు గురించి ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నటువంటి ప్రజలకు గవర్నర్ గారి ప్రసంగం తీవ్రమైనటువంటి నిరాశను మిగిల్చిందని చెప్పక తప్పదు. వృద్ధులకు వితంతువులకు 2,000 బదులు 4,000 పెన్షన్ ఇస్తామన్నారు, దాని గురించి ఏదైనా గవర్నర్ గారి ప్రసంగంలో ఉంటుందేమో అని ఆశగా ఎదురుచూసినటువంటి ఆసరా పెన్షన్దారులకు నిరాశ మిగిల్చింది గవర్నర్ గారి ప్రసంగం. మహాలక్ష్మి కింద మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ఈ ప్రభుత్వం గవర్నర్ గారి ప్రసంగంలో మహిళలకు 2,500 రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పకపోవడం వల్ల మహిళలకు తీవ్రమైనటువంటి నిరాశ కలిగింది. రైతాంగానికి మేము రాగానే వడ్లకు అన్ని పంటలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పినటువంటి ఈ పార్టీ మరి గవర్నర్ గారి ప్రసంగంలో రైతులకు బోనస్ ఇచ్చే విషయంలో
ఒక మాట కూడా చెప్పకపోవడం వల్ల రైతులకు తీవ్రమైనటువంటి నిరాశ కలిగింది. ఇవాళ గవర్నర్ గారి ప్రసంగం రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తు మీద విశ్వాసం కల్పించలేకపోయిందని మాత్రం చెప్పక తప్పదు. ఇవాళ ఆ ప్రసంగంలో గ్రామాల గురించి కానీ పట్టణాల అభివృద్ది గురించి కానీ ఒక మాట కూడా పల్లెల గురించి పట్టణాల గురించి చెప్పలేదు. సంక్షేమం గురించి చాలా తక్కువ ప్రస్తావన, అంటే పేద ప్రజల సంక్షేమం గురించి వారు మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాల గురించి ఎక్కడ కూడా చెప్పలేదు. నిరుద్యోగ భృతి, నిరుద్యోగులకు 4,000 ఇచ్చే అంశం గురించి ఎక్కడ కూడా ప్రస్తావన వచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి నిర్దిష్ట సమయంలో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఎన్నికల ప్రసంగంలో డిసెంబర్ 9వ తేదీ నాడు నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతా, అదే రోజు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి ఎన్నికల సమయంలో ప్రకటించారు. సరే వాళ్ళు ఏమనుకున్నారో ఏందో గాని ప్రమాణ స్వీకారం 2 రోజులు ముంగటికి ప్రీపోన్ చేసుకున్నారు. 9వ తారీఖు బదులు 7వ తారీఖే ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారాన్ని ఏమో ప్రీపోన్ చేసుకున్నారు. ప్రజలకిచ్చిన హామీలేమో వాయిదాలు వేస్తున్నారు. మరి మీరు ప్రమాణ స్వీకారం 2 రోజులు ముంగర చేయడం మీద ఉన్న ఆతృత ప్రేమ ప్రజలకిచ్చిన హామీల మీద కూడా ఉండాలి కదా. మీరు చెప్పారు కదా డిసెంబర్ 9వ తేదీ నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. రాగానే వాట్లకు బోనస్ ఇస్తామన్నారు. డిసెంబర్ లోనే 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు? అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి మొత్తం 175 స్థానాలు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేస్తామన్న సీఎం జగన్ పై సొంత పార్టీ ఎమ్మెల్యేలకే నమ్మకం లేదని టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు అన్నారు. అసెంబ్లీ సమావేశాలు 9 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా 9:10 అసెంబ్లీ హాల్ ఖాళీగా ఉండటంతో ఆయన మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ పార్టీ నేత ధూళిపాల నరేంద్ర కుమార్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. 9 గంటలకే అసెంబ్లీ జరపాలని నోటీస్ ఇవ్వడంతో తాము 8:55 అసెంబ్లీకి వచ్చామని, కానీ 9:10 ముగ్గురు వైసీపీ శాసనసభ్యులు మాత్రమే సభలో ఉన్నారని, జగన్ పై ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఉండే నమ్మకం ఇదేనని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 9:10 బిల్లు కొట్టలేదని పేర్కొన్నారు. లోపల ముగ్గురంటే ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండటమే అందుకు కారణమని అన్నారు. దీన్ని బట్టి ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద వైసీపీ శాసనసభ్యులకు ఉన్న నమ్మకం ఏ పార్టీతో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వ్యక్తులుగా శాసనసభలో తమకు అవకాశం ఇవ్వకుండా ప్రజా సమస్యలను లేవనెత్తుతున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు. తనను ఎన్ని అవమానాలకు గురి చేసినా ప్రజల గురించి శాసనసభకు వచ్చి తమ కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు. ఈ 5 ఏళ్లలో ఈ రాష్ట్రానికి ఉపయోగపడే ఒక్క చట్టాన్ని కూడా శాసనసభలో చేయలేదని మండిపడ్డారు. చేసిన చట్టాలని రాష్ట్ర వినాశానికి దారితీసినవేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 కోట్ల మందికి దేవాలయం లాంటి సభను ఇంత దారుణంగా తయారు చేశారని, ఇక్కడైనా ప్రజలు ఆలోచించాలని కోరారు. తెలుగుదేశం శాసనసభ్యులందరం కూడా 5 నిమిషాలు తప్పు 9:00 వచ్చి సభలు 9 గంటలు జరపాలని చెప్పి నోటీస్ ఇచ్చారు కాబట్టి మేము 5 నిమిషాలు తప్పు 9:00 వచ్చాం. ఇప్పుడు 9:10 అయింది, శాసనసభ కనీసం బెల్ల కొట్టలేదు. ఎందుకు కొట్టలేదంటే లోపల వైసీపీకి చెందినటువంటి 3 శాసనసభ్యులు ఉన్నారు. అంటే ఈ ముఖ్యమంత్రి మీద, ఈ ప్రభుత్వం మీద వైసీపీ శాసనసభ్యులకి ఏం నమ్మకం ఉందో ఈ రోజు ఈ శాసనసభ సాక్షిగా ఈరోజు తెలిసింది. ఏది ఏమైనా సరే ప్రజాస్వామ్యాన్ని నమ్మినటువంటి వ్యక్తులుగా శాసనసభలో మాకు ఏ అవకాశాలు ఇవ్వకుండా, ప్రజా సమస్యలు లేవనెత్తకుండా, మమ్మల్ని అవమానాలకు గురి చేసిన ప్రజల గురించి శాసనసభకు వచ్చి మా బాధ్యతని మేము నిర్వహిస్తున్నాం. ఇంత దారుణం ఎప్పుడు కూడలేదు. 9:08 అయింది, ఇంత దారుణం. ఏది ఏమైనా సరే ఈ 5 సంవత్సరాలు ఈ శాసనసభలో ఈ రాష్ట్రానికి ఉపయోగపడినటువంటి ఒక్క చట్టం కూడా చేయలేదు. ఈ శాసనసభలో ఏ చట్టం చేసినా సరే ఈ రాష్ట్ర వినాశనానికి దారితీసిన చట్టాలే చేశారు. అందుకే ఈరోజు ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజేస్తున్నాం. దయవుంచి ప్రజలారా, ప్రతి ఒక్కరు ఆలోచించండి. శాసనసభ అంటే ఈ రాష్ట్రానికి ఒక దేవాలయం.
5 కోట్ల మంది ప్రజలకి న్యాయం చేసినటువంటి సభ, ఈ సభని ఇంత దారుణంగా తయారు చేశారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖం చూడాలన్నా, శాసనసభకు రావాలన్నా నీ శాసనసభ్యులే ఈ రోజు రావడం లేదంటే ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోమని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. నిమిషాలయ్యింది, మేము ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వాళ్ళగా శాసనసభని గౌరవించాలని 5 నిమిషాల తక్కువ 9 వస్తే నీ అధికార పార్టీ సభ్యులు ఒక్కరు కూడా రాలేదంటే బుద్ధి తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి. కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన విమర్శలపై మంత్రి కౌంటా సురేఖ కౌంటర్ ఇచ్చారు. మహేందర్ రెడ్డిపై అవినీతి మరకె ఉంటే మీ ప్రభుత్వంలో డీజీపీగా ఎందుకు కూర్చోబెట్టారని ప్రశ్నించారు. మహేందర్ రెడ్డి 36 ఏళ్లుగా ప్రభుత్వ విభాగాల్లో వివిధ హోదాల్లో పనిచేశారని తెలిపారు. అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన్ను టీఎస్పీఎస్సీగా చైర్మన్ గా నియమించామని స్పష్టం చేశారు. దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటా ఉన్నాయి. 9.5 సంవత్సరాల వాళ్ళ కాలంలో తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ వాళ్ళ చేతిలో పెడితే తెలంగాణకు న్యాయం చేయలేదు, తెలంగాణ యువతకు న్యాయం చేయలేదు, ఇక్కడ అభివృద్ధి లేదు, నీళ్లు కానీ నిధులు కానీ నియామకాల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసి యువత భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేసి తెలంగాణ అభివృద్ధిని మరి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా చేసి ఒక 2 నెలలు కూడా మా ప్రభుత్వం వచ్చి కాకముందే ఈ రోజు ప్రభుత్వంపై 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు మాట్లాడడం అనేది హాస్యాస్పదంగా ఉందని ఈ సందర్భంగా నేను కవిత గారికి చెప్తా ఉన్నాను. మహేందర్ రెడ్డి గారు చేరి 2 వారాలు కూడా కాలేదు, అప్పుడే ఆయన మీద ఆరోపణలు అనేటువంటి మాట మాట్లాడడం కూడా హాస్యాస్పదంగా ఉంది. మరి ఎందుకు ఇంత కాలంలోనే ఆయన మీద వచ్చిన అభియోగాలేంటి? మరి మీ ప్రభుత్వంలో ఆయన అత్యంత మరి పెద్ద స్థానంలో డీజీపీ స్థానంలో కూడా కూర్చోబెట్టిన విషయం మీరు మర్చిపోయారా? మరి అవినీతి అధికారి అయితే మీరు ఆ రోజు ఎందుకు ఆయనను డీజీపీ స్థాయిలో కూర్చోబెట్టారని చెప్పి అడుగుతా ఉన్నాను. 32 లక్షల మంది నిరుద్యోగులు మాపై ఎంతో విశ్వాసం ఉంచి ఈరోజు మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. వాళ్ళు మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా ప్రభుత్వం పూర్తిగా వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేటువంటి బాధ్యత తీసుకుంటుందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఇంతకాలం పోలీసులు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ప్రభుత్వం పోలీసు విభాగ అత్యున్నత అధికారి డీజీపీ హోదాలో మహేందర్ రెడ్డిని పెట్టిన విషయం మనందరికీ కూడా తెలుసు. మరి 36 ఏళ్లు అన్ని ప్రభుత్వ హోదాల్లో మహేందర్ రెడ్డి గారు పనిచేయడం జరిగింది. మరి కాబట్టి ఆయనను ఒక సీనియర్ అధికారిగా ఆయనను ఈరోజు టీఎస్పీఎస్సీ చైర్మన్ గా నియమించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా విన్నవిసుకుంటా ఉన్నాను. మరి మీలాగా లిక్కర్ స్కామ్ చేసిండేమన్నా మహేందర్ రెడ్డి అని చెప్పి అడుగుతా ఉన్నాను. లేకపోతే టీఎస్పీఎస్సీ పేపర్లు లీక్ చేసిండా? లేకపోతే ఒకటే రూమ్ లా అందరినీ మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళని కూర్చోబెట్టి టీఎస్పీఎస్సీ మరి ఎగ్జామ్స్ రాయించి ఉద్యోగాలు ఏమన్నా ఇప్పించిండా మహేందర్ రెడ్డి అని చెప్పి ఈ సభ నుంచి ఈ వేదిక నుంచి కవితను నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మరి ఆయనకు అవినీతి మరకే ఉంటే ఆ రోజు మరి మీరు ఎందుకు డీజీపీ స్థాయిలో ఆయనను కూర్చోబెట్టారని కూడా అడుగుతా ఉన్నాను. మరి 2 సార్లు సింగరేణిలో భారీ మెజారిటీతో గెలిపిస్తే మరి సింగరేణిని విధ్వంసం చేసింది ఎవరు? సింగరేణి ఫండ్స్ అన్ని కూడా తరలించకపోయింది ఎవరు అని చెప్తా ఉన్నాను. ఈరోజు సింగరేణి ఫండ్స్ అన్ని కూడా మరి సిరిసిల్ల గజ్వేలు. బుల్లెట్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అమిత్ షా జేపీ నడ్డాతో చంద్రబాబు సమావేశం, ఎన్డీఏలో చేరికపై చర్చ. ఇరు పార్టీల మధ్య ఈ సమావేశంలో ప్రాథమిక అవగాహన కుదిరినట్టు సమాచారం. దేశంలో అన్ని ప్రాంతాల్లో ఎన్డీఏ కూటమి అవసరమని షా అన్నట్టు వెనకడి. కేసీఆర్ స్థానంలో బీఎస్సీకి వచ్చిన హరీష్ బీఎస్సీ మెంబర్ కాదంటూ శ్రీధర్ బాబు అభ్యంతరం. ఈ నెల 14 వరకు జరగనున్న బడ్జెట్ సమావేశాలు. ప్రజల పొలాలు స్థలాలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కబ్జా చేస్తోందన్న ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఇలాంటి పాలన అవసరమో లేదో ప్రజలు ఆలోచించాలని వెల్లడి. ఆర్టీసీ బస్సులో అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. నాంపల్లిలో బస్సు ఎక్కి అసెంబ్లీ వద్ద దిగిన వెంకట్ ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్సీ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జేఎన్ఐ టుడే.